హలో అండి, ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ వీడియోలో ఏదో ఒక పార్ట్ అయితే కనుక మీకు కొంచెం అయినా నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా ఈరోజు మార్నింగ్ వీడియో వచ్చేసరికి ఈ కాలం చలికాలం వచ్చేసింది, అండ్ అంతేకాకుండా వర్షాలు పడుతున్నాయి, పిల్లలు చాలా వైరల్ ఫీవర్స్ అయితే బాగా ఉన్నాయి కదా. సో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది కాబట్టి వైరల్ ఫీవర్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడైతే ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసం అయితే మార్నింగ్ పెట్టే బ్రేక్ఫాస్ట్లో పిల్లలకి చిన్న చిన్నవి అయితే నేను మార్చుకుంటూ వచ్చానండి. అందులో ఏం చేస్తున్నానంటే ఫస్ట్ పొద్దున్నే లేవగానే వాళ్ళకి వాటర్ తాగించిన తర్వాత, కొంచెం హాట్ వాటర్ తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి ఇలా అయితే పెట్టుకున్నాను. బాదం పప్పులు ఒక 5-6 తీసుకున్నాను, అండ్ వాల్నట్స్ అండ్ అంతేకాకుండా పిస్తా, ఒక ఖర్జూరం కూడా తీసుకున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒకవేళ తినాలి అనిపిస్తే కనుక ఇవి తిన్న తర్వాత కొంచెం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే పెడతాను, అంటే దోశ, ఇడ్లీ అలాంటివి ఏదో ఒకటి పెడతాను. ఈరోజు అయితే అటుకులతోటి ఉప్మా అయితే చేసుకున్నాను, దాన్ని కూడా కొంచెం పెట్టాను అనమాట. ఇది రాగిజావ, ప్రతిరోజు రోజు మార్చి రోజు కామన్గా అయితే రాగిజావ ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు అయితే వాల్నట్స్ అయితే నానబెట్టలేదు, నాకు కొంచెం నైట్ కొంచెం కుదరలేదు అందుకని అయితే నానబెట్టలేదు. ఇప్పుడైతే అటుకుల పోహాతో పాటు, అంటే అటుకుల పులిహారతో పాటు ఇవన్నీ కూడా పెట్టానండి. నిదానంగా ఒక అరగంట ముందు ఇచ్చేసాను, వాళ్ళు నిదానంగా నవ్వులుకుంటూ ఒక అరగంట అయితే పట్టింది. సో వాళ్ళు వెళ్ళిపోయే లోపే నేను ఈలోపు పప్పు అయితే పెట్టుకుంటున్నాను. ఈరోజు పప్పు, తోటకూర అన్నీ కలిపి పెట్టుకున్నా. పప్పు ఒక గ్లాస్ అయితే, తోటకూర 2 కట్టలు అయితే పెట్టుకొని అలాగా పప్పు అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే అలా చేసుకున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందని నాకు బాగా ఇష్టం, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. పప్పునే నేను ఒక అరగంట ముందైతే నానబెట్టాను. అందులో 2 కట్టలను అయితే శుభ్రంగా కడిగేసిన కొత్త తోటకూరను అయితే వేసుకొని అందులో ఒక ఉల్లిపాయ, అంతేకాకుండా 4-5 టమాటాలు కూడా వేసేసి కుక్కర్లో అయితే పెట్టుకున్నాను. మామూలుగా అయితే విడిగా కందిపప్పు అయితే ఉడకబెట్టుకుంటే చాలా మంచిది, కానీ నాకు ఆ రోజు కుదరలేదు కాబట్టి కుక్కర్లో పెట్టుకుని ఉడకబెట్టేసుకున్నాను అనమాట. ఇదంతా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ జరుగుతుండగా ఓ పక్కన నుంచి ఇలా లంచ్కి కూడా ప్రిపరేషన్స్ అయితే అయిపోతూ ఉంటాయి. ఇందులోకి నేను కారం వాడకుండా మొత్తం అంతా కలిపేసి పచ్చిమిర్చితోనే ఉడకబెట్టేసుకున్నాను. నేను పిల్లలు తినేటప్పుడు ఏం చేస్తానంటే పచ్చిమిర్చినంతా తీసేస్తాను. ఇప్పుడు చూసారా, బాగా పప్పు ఉడికిపోయిన తర్వాత దాన్ని కొంచెం ఎనిపేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఈ పప్పుని తాలింపు పెట్టుకునే దాంట్లోనే మనకు కొంచెం రుచి తెలుస్తుంది అనమాట. ఉప్పు, కారము, తాలింపులో అన్నీ పడితే రుచి చాలా బాగుంటుంది. ఈ పప్పు అయితే మా పిల్లలు చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. తాలింపులో ఏం లేదండి, కొంచెం వెల్లుల్లిపాయలు, తాలింపు దినుసులు, కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు, అంతేకాకుండా కొంచెం ఇంగువ అయితే వేసుకొని తాలింపు పెట్టుకుంటాను. తాలింపు పెట్టుకునేటప్పుడు అవన్నీ సరిగ్గా వేగినాయి అంటే పప్పు ఉడికిన తర్వాత ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత చాలా బాగుంటుంది. ఈ వేడి నూనెలోనే కొంచెం కారము, కొంచెం ఉప్పు అయితే వేసుకొని కొంచెం కలిపేసుకుంటాను. మామూలుగా అయితే కొంతమంది కారాన్ని కూడా వేసి ఉడకబెడతారు, కానీ నేను కారాన్ని డైరెక్ట్గా కుక్కర్లో వేసి ఉడకబెట్టకుండా ఇలా తాలింపు వేసుకునేటప్పుడే ఉడకబెట్టి ఒకసారి స్టవ్ మీద పెట్టేసుకొని బాగా ఉడకబెట్టుకుంటాను. అయితే ఇప్పుడు పప్పు ఉదయాన్ని ఉడకబెట్టాను కదా, పిల్లలకి లంచ్ టైంకి వచ్చేసరికి ఇలా ఆమ్లెట్ వేసుకోవటం ఇవన్నీ ఇలా చేసుకుంటాను అనమాట. ఈ ఆమ్లెట్ వేసుకోవటానికి అయితే నేను కొంచెం ఉల్లిపాయలు అండ్ క్యారెట్, అంతేకాకుండా కొంచెం కొత్తిమీర వేసుకొని చేసుకున్నాను. పిల్లలకి క్యారేజీ పెట్టే టైం కాబట్టి గబగబా అయితే ఇవన్నీ ప్రిపరేషన్స్ అయితే చేసుకున్నా. మార్నింగ్ అయితే పెట్టానండి, ఎప్పటి నుంచో అలవాటు, ఉదయం పూట అసలు లంచ్ పెట్టే అలవాటు ఎప్పుడూ లేదు పిల్లలు చిన్నపిల్లల నుంచి కూడా. నేను మార్నింగ్ మధ్యాహ్నమే పెడతాను కాబట్టి ఇవన్నీ అప్పటికప్పుడే ప్రిపరేషన్ చేసుకుంటా. పప్పు ఉడకబెట్టినా కానీ తాలింపు అయితే అప్పుడే వేసుకుంటాను. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఇందులోకైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు కారాలన్నీ కలుపుకున్న తర్వాత ఒక ఎగ్ అయితే వేసుకున్నాను. ఎక్కువ ఎగ్స్ వేసుకునే దానికన్నా వెజిటేబుల్స్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది టేస్ట్ ఆమ్లెట్కి. సో అలా అయితే నేను ఒక ఎగ్లోకి ఇవన్నీ కలిపేసుకున్నాను. అయితే పిల్లలకి ఇచ్చేటప్పుడు లంచ్ పెద్దగా టైం ఉండదు, ఒక 5 మినిట్సే ఉంటుంది కాబట్టి ఎగ్ అయితే స్మెల్ రాకుండానే ఉంటుంది. సెపరేట్గా ఒక బాక్స్లో అయితే పెట్టేస్తాను. ఇప్పుడైతే ఈ ఆమ్లెట్ని ఈజీగా వేసేసుకోవడం చాలా ఈజీ. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే ఎగ్ బాయిల్డ్ ఎగ్ కూడా పెడతారు, కానీ బాయిల్డ్ ఎగ్ ఎప్పుడు తినడం అనమాట, అప్పుడప్పుడు మాత్రమే తింటారు. ఈలోపు ఆమ్లెట్ అది అయిపోయే లోపు అయితే నేను ప్లేటింగ్ అయితే చూపిస్తున్నాను. మళ్ళీ నేను ఇది బాక్స్లోకి అయితే సెట్ చేసేసుకుంటాను, జస్ట్ నీ ప్లేటింగ్ కోసం ఇలా చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఈ ఆమ్లెట్ని ఇలా చాలా బాగుంటుంది, ఇలా వెజిటేబుల్స్ వేసుకొని ఒకసారి ట్రై చేసి అయితే చూడండి, చాలా చాలా బాగుంటుంది. నేను రైస్ క్వాంటిటీ చాలా తక్కువ పెడతాను, అండ్ అంతేకాకుండా ఎగ్ ఆమ్లెట్ చేశాను కదా, ఇందాక పప్పు తాలింపు పెట్టుకున్నాను, రుచి అయితే చాలా బాగుంటుంది. పప్పు, కందిపప్పు తక్కువ, ఇలాంటి ఆకుకూరలు కనుక ఎక్కువ చేసి పెట్టుకున్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ మా ఫ్రెండ్ కిట్టి పార్టీ ఉంటే అయితే వెళ్ళాను నేను. సో అప్పుడైతే తను బిర్యానీ, దమ్ బిర్యానీ అండ్ చికెన్ ఇవన్నీ అయితే చేస్తున్నారు. ఒక పక్కనేమో దొండకాయ పచ్చడి కూడా చేస్తుంది, ఇంకో పక్కనేమో అండ్ చికెన్ కర్రీ కూడా ఉడుకుతుంది. ఇప్పుడైతే నేను బ్రౌన్ ఆనియన్స్ కోసం అయితే ఫ్రై చేస్తున్నాను ఆనియన్స్ని.
పచ్చళ్ళలోకి ఒక టమాటా అండ్ దొండకాయలు, అంతేకాకుండా పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, కొంచెం నూనె అయితే వేసేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. తను చేసే వెరైటీగా ఉంటాయి అనమాట. నార్మల్గా మేము ఇంట్లో చేసిన దానికన్నా కొంచెం సెపరేట్గా వెరైటీగా చేస్తుంది. సరే కాబట్టి మొత్తం అంతా రికార్డ్ చేద్దామని అయితే అనుకున్నాను. ఇప్పుడైతే దమ్ బిర్యానీకి అయితే మ్యారినేషన్ ముందు రోజు నైటే నాన్బెట్ పెట్టుకున్నాము. అండ్ కిట్టి పార్టీ అంటే తెలుసు కదా, జస్ట్ ఒక నలుగురం ఐదుగురం కూర్చొని ఇట్లా చీటీ వేసుకొని అలా ఎంజాయ్ చేస్తూ కాసేపు భోజనం అయితే చేసేసుకుంటాం. ఈవినింగ్ సాయంత్రం అలాగే ఇవన్నీ అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. ఇదైతే శనగపప్పు వడల కోసం అయితే వేస్తోంది. శనగపప్పు వడల్లో కొంచెం అల్లము, జీలకర్ర, పచ్చిమిర్చి, ఇలా శనగపప్పు, ఉల్లిపాయలు ఇవన్నీ అయితే వేసి చిన్న లవంగము అండ్ చెక్క కూడా వేసేసి మిక్సీకి అయితే వేసేసి తిప్పేసింది అనమాట. ఈలోపు అది తిరుగు అది మిక్సీలో వేస్తుండగా ఈలోపు నేను వంకాయ కూరని అయితే చేస్తున్నాను. ఈ వంకాయ కూర చాలా బాగా చేశారు. ఇందులో అయితే వంకాయలు, టమాటా, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కలిపేసి ఆయిల్, ఉప్పు, కారం అన్నీ కలిపేసి అయితే పొయ్యి మీద పెట్టేసి ఉడకబెట్టేసుకుంటుంది. ఒక పక్క నుంచి అయితే బిర్యానీకి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. బిర్యానీకి రైస్ ఉడకటం కోసం అయితే వాటర్ పెట్టుకున్నాము. ఇంకో పక్క నుంచి ఏమో వచ్చి వడలైతే వేయిస్తుంది. ఆ వడలు చాలా చాలా టేస్టీగా వచ్చాయి అండ్ చాలా క్రిస్పీ కూడా చాలా రుచిగా ఉంది. నాకు అది భలే నచ్చాయండి. వడలు అయిపోయిన వెంటనే తను బ్రెడ్తో ఒక స్నాక్ చేయాలైతే అనుకున్నారు రాగానే గెస్ట్లకి అయితే పెట్టడానికి. సో ఇప్పుడు బటర్లో ఏం చేసిందంటే వెల్లుల్లిపాయలు వేసుకొని అందులో ఆరిగానో అండ్ అంతేకాకుండా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసి కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నారు. అండ్ ఇవన్నీ వేసేసి కలుపుకొని బ్రెడ్ని ఒక రౌండ్ పీసెస్గా అయితే కట్ చేసి దాని మీద అయితే అప్లై చేస్తుంది అనమాట. అప్లై చేసుకున్న బ్రెడ్ని ఒకసారి పెనం మీద అయితే చేస్తోంది. నేనైతే ఒకసారి ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి ఒకసారి ఫస్ట్ టైం కూడా చేస్తున్నాను కాబట్టి తను ఎలా చేస్తుందా అని అయితే చెక్ చేస్తున్నాను. ఇంతేకాకుండా దీంట్లో మైనీస్ కూడా యాడ్ చేశారు. మైనీస్తో పాటు ఇవన్నీ వేసేసి ఒక బ్రెడ్ మీద అప్లై చేసుకొని పెనం మీద అయితే కాలుస్తారంట. ఈలోపు చికెన్ని లేస్ ప్యాకెట్స్ తోటి ఒక ఫ్రై లాగా చేస్తుంది, చికెన్ 65 లాగా. అండ్ నైట్ మ్యారినేషన్ చేసి పెట్టిన ఉప్పు కారంలోనే ఇందులో తర్వాత లేస్ ప్యాకెట్స్ అయితే తెచ్చి దాన్ని పొడి పొడిగా అయితే చేసుకొని ఆ ముక్కని అండ్ మైదా అండ్ అంతేకాకుండా కొంచెం ఉప్పు వేసి కలిపిన పొడిలో డిప్ చేసుకొని ఆ తర్వాత ఆ లేస్ ప్యాకెట్లు పైన అయితే ఏదైతే దానికి అవుట్ లేయర్ అంతా వేసేసుకొని దాన్ని అయితే ఆయిల్లో ఫ్రై చేస్తున్నారు. అండ్ చెప్తున్నాను కదా ఎంత హార్సమ్గా ఉన్నాను, చాలా చాలా బాగుంది, భలే టేస్టీగా ఉంది. అండ్ కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఫ్రై చేసుకున్నారనమాట. చాలా చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంది. ఈలోపు అయితే మనం ఇక్కడ ఇందాక చేస్తున్నారు కదా అదైతే అయిపోయింది. ఈలో బిర్యానీ కూడా దించేసాను నేను మొత్తం కలిపేసుకొని. మొత్తం అయితే ఓవరాల్గా ఏమేమి చేసాము ఏంటిది అనేది ఒకసారి చూపించేస్తాను చూడండి. అండ్ సాంబార్ చేసింది, దాంతోపాటు చికెన్ కర్రీ చేశారు. అండ్ చికెన్ కర్రీతో పాటు బాదం పాలు, ఇక్కడ మాకు గుంటూరులో ఒక స్పెషల్ ప్లేస్ అయితే ఉంది, బాదం పాలు అక్కడి నుంచి అయితే తెప్పించాము. చాలా చాలా టేస్టీగా అయితే ఉంటాయి. అండ్ వడలు, శనగపప్పు వడలు ఎంత బాగున్నాయో తెలుసా, చాలా చాలా బాగున్నాయి. అండ్ అంతేకాకుండా ఈ దొండకాయ పచ్చడి అయితే మాత్రం మళ్ళీ మళ్ళీ అడిగి వేయించుకొని తిన్నారు. చికెన్ బిర్యానీ ఉన్నా సరే వెజిటేరియన్ కర్రీస్ అయితే ఖచ్చితంగా ఉండాలి కదా. అండ్ అంతేకాకుండా చూసారు కదా ఇందాక చికెన్ ఎలా ఫ్రై చేసిందో లేస్ ప్యాకెట్స్ తోటి, చాలా చాలా క్రిస్పీగా ఉంది. అందరూ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ బిర్యానీ కూడా ఫైనల్లీ సూపర్గా వచ్చింది. ఇదండి ఈ వీడియో మొత్తం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీకు ఎంతో కొంత యూజ్ అయినట్టయితే మా వీడియో మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.